हाई फ्रेंड्स अंदर एला उन्नारु बागुन्नारा ई रोजु मनं ई वीडियोलो Redmi 12 5G అలాగే Realme Narzo 60X ఈ రెండు మొబైల్ని మనం కంపేర్ చేసి అయితే చూద్దాం। సపోజ్ మీకు ఈ రెండు మొబైల్లో ఏ మొబైల్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్ లో ఉంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఎంతకంత అయితే ఉపయోగపడుతుంది। మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అయితే అడిగారు ఈ రెండు మొబైల్లో ఏ మొబైల్ తీసుకోవాలి చెప్పమని, అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను। వీడియో మొత్తం అయితే చూడండి, మీకు ఒక అంచనా అయితే వస్తుంది, మధ్యలో స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు। అలానే ఇప్పటి వరకు అయితే మన ఛానల్కి అయితే 16,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు। మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు, అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు। ఫస్ట్ మనం ప్రతి డిపార్ట్మెంట్ని అయితే మనం కంపేర్ అయితే చేద్దాం, రెండు మొబైల్స్కి ఫైనల్గా తీసుకోవచ్చు ఏ మొబైల్ తీసుకోవాలనే విషయం గురించి ఫైనల్గా మనం మాట్లాడుకుందాం। ఫస్ట్ మనం రెండు మొబైల్లో డిస్ప్లే గురించి అయితే ఫస్ట్ అయితే మనం మాట్లాడుకుంటే మనం రియల్మీలో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే యూజ్ చేశారు, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, ఎల్సిడి డిస్ప్లే అది। మనం ఇప్పుడు రెడ్మీలో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే యూజ్ చేశారు, అది ఎల్సిడి డిస్ప్లే, కానీ మనకి 90Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది। డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే రియల్మీనే కొంచెం పర్లేదని మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి స్క్రోలింగ్ టైంలో మనకి కొంచెం ఈజీగా ఉంటుంది 90Hzతో పోల్చుకుంటే। కాబట్టి డిస్ప్లే విషయంలో మాత్రం మనం రియల్మీ కొంచెం బెటర్ అని మనం చెప్పుకోవచ్చు। ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి రియల్మీలో అయితే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు। మనం ఇప్పుడు ఆ మొబైల్లో చూసుకున్నామంటే మనం రెడ్మీ మొబైల్లో మనం చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు। ఇప్పుడు మనం ఈ రెండు ప్రాసెసర్ను మనం కంపేర్ చేస్తే ఫస్ట్ మీడియాటెక్ 6100+ ప్రాసెసర్ చూసుకుంటే సిపి చూసుకుంటే దాంట్లో మొత్తం 8 కోర్స్ అయితే ఉంటాయి। ఫస్ట్ 2 కోర్సు A76 కోర్స్ అయితే ఉంటాయి, మిగతా 6 కోర్సు A55 కోర్స్ అయితే ఉంటాయి। మనం ఇప్పుడు స్నాప్డ్రాగన్ 4 Gen 2 సిపియు గురించి మాట్లాడుకుంటే మొత్తం 8 కోర్స్ అయితే ఉంటాయి, అలానే ఫస్ట్ 2 కోర్సు A78 కోర్స్ అయితే ఉంటాయి, మిగతా 6 కోర్సు A55 కోర్స్ అయితే ఉంటాయి। మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు ప్రాసెసర్లో పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ కంపేర్ టు మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో। ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం కొంచెం ముందులో ఉందైతే మాత్రం రెడ్మీ అని మనం చెప్పుకోవచ్చు ప్రాసెసర్ విషయంలో। ఇప్పుడు మనం కెమెరాస్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే రెండు మొబైల్స్లో మనకి 50MP మెయిన్ సెన్సార్ ఉంటుంది, అపర్చర్ మనం చూసుకుంటే 1.8 ఉంటుంది కెమెరాస్, అలానే ఫ్రంట్ కెమెరా మనం చూసుకున్నా కానీ 8MP అయితే ఉంటుంది, అపర్చర్ చూసుకున్నా కానీ దాంట్లో 1.9 ఉంది, దాంట్లో 2.1 ఉంది। కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుంటే దరిదాపులో 2.1 అని మనం చెప్పుకోవచ్చు। అలాగే బడ్జెట్లో ఈ బడ్జెట్లో మనకి 1080 వరకు అయితే ఉంటుంది రికార్డు, మనకి 4Kలో మన వీడియో రికార్డ్ అయితే చేయలేము। కెమెరా కోసం అయితే మాత్రం పర్ఫెక్ట్ మొబైల్ అయితే ఈ బడ్జెట్లో అయితే మనకి దొరికే అవకాశం అయితే ఉండదు, ఎందుకంటే ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ఉండదు, అలానే మనకి 4Kలో వీడియో రికార్డింగ్ ఉండదు, మంచి సెన్సార్ కూడా యూజ్ చేయరు ఈ బడ్జెట్లో అయితే ఖచ్చితంగా। ఈ రెండు మొబైల్స్ అనే కాదు ఏ మొబైల్స్ అయినా సరే మీకు పర్ఫెక్ట్ కెమెరా మొబైల్ కావాలనుకుంటే ఒక 20,000 రూపాయల ప్రైస్ అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే। ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మనం మాట్లాడుకుంటే మనం రియల్మీలో మనం చూసుకుంటే 5000mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది। అదే మనం రెడ్మీలో మనం చూసుకుంటే 5000mAh బ్యాటరీ ఉంటుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది। ఈ విషయంలో కూడా రియల్మీ కొంచెం ముందస్తులో ఉందని మనం అయితే చెప్పవచ్చు ఖచ్చితంగా। ఇప్పుడు మనం ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి మనకి బేస్ వేరియంట్ 4GB 128GBతోనే వస్తున్నాయి। మనకి రెడ్మీ ప్రైస్ చూసుకుంటే మనకి 12,000 రూపాయలు అయితే పెట్టారు మనకి లాంచ్ అయినప్పుడు అయితే, ఇప్పుడైతే ఒక 500 రూపాయలు ఎక్కువకైతే అమ్ముతున్నారు, అంటే 12,500 రూపాయలకైతే వస్తుంది బేస్ వేరియంట్ అయితే। మనం రియల్మీలో మనం చూసుకుంటే 13,000 రూపాయలు అయితే పెట్టారు బేస్ వేరియంట్ ప్రైస్ అయితే, కానీ కూపన్లో మనకు 1000 రూపాయలు అయితే తగ్గుతుంది, ఎప్పుడు ఇవ్వరు కాబట్టి మనం నార్మల్ ప్రైసే కంపేర్ చేస్తే ప్రైస్ విషయంలో కూడా రెడ్మీ కొంచెం తక్కువ తీసుకొచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు। ప్రైస్ విషయంలో రెడ్మీ కొంచెం తక్కువగా వస్తుందని మనం చెప్పుకోవచ్చు, ఒక 500 రూపాయలు అయితే। ఇప్పుడు ఫైనల్గా మనం ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ కొనాలనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా రెండు మొబైల్స్ ఆ బడ్జెట్లో 5Gతోనే వస్తున్నాయి। అలానే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ రెండు మొబైల్స్లో మీరు 5G సిమ్ వేసి వాడుకోవచ్చు, 4G సిమ్ వేసి వాడుకోవచ్చు। మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే అడిగారు 4G సిమ్ సపోర్ట్ చేస్తుందా లేదా అని, అందుకే నేను చెప్తున్నాను ఖచ్చితంగా 4G సిమ్ వేసి మీరు వాడుకోవచ్చు, 5G సిమ్ వేసి కూడా మీరు వాడుకోవచ్చు ఈ రెండు మొబైల్స్లో అయితే ప్రాబ్లమే ఉండదు। మీ ఏరియాలో సపోజ్ 5G లేకపోయినా కానీ 4G సిమ్ వేసుకొని అయితే వాడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు। ఇప్పుడు మనం ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ కొనాలనే విషయం గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా రెండు ఆ బడ్జెట్లో మంచి మొబైల్స్ అయితే అవుతాయి. మీరు మీకు నచ్చిన బ్రాండ్లు అయితే తీసుకోవచ్చు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కొంచెం ఒకటైతే హైలో ఉంది, ఒకటైతే లోలో ఉంది అలాగా. కాబట్టి మీకు నచ్చిన బ్రాండ్లో మీరైతే తీసుకోవచ్చు. మీకు రియల్మీ మొబైల్స్ ఇష్టం అంటే మీరు రియల్మీ నార్జో 60X తీసుకోండి. సపోజ్ మీకు రెడ్మీ బ్రాండ్ అంటే ఇష్టం అయితే రెడ్మీ 12 5G అయితే తీసుకోండి. ఈ రెండు మొబైల్లో ఖచ్చితంగా ఒక మొబైల్ అయితే మీకు నచ్చిన బ్రాండ్ నుంచి తీసుకోండి. రెండు మంచి మొబైల్స్ అవుతాయి ఆ బడ్జెట్లో. అలాగే నా రికమెండేషన్ ఏంటంటే ఇంకా ఎలాగ ₹12,000 ₹13,000 బడ్జెట్ పెట్టి మీరు మొబైల్ తీసుకుంటున్నారు కాబట్టి వెయిట్ చేయండి. ఇంకో 20 రోజులు వెయిట్ చేస్తే మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే వస్తాయి. అప్పుడు మనకు 1000 కానీ 1500 కానీ 2000 వరకు అయితే ఆఫర్ రావచ్చు. అప్పుడు మీకు ఇంకో ₹2,000 మనీ సేవ్ అవుతుంది కాబట్టి ఇంకా తక్కువకు రావచ్చు. లేకపోతే మనకి ఇంకా ₹13,000 బడ్జెట్లో మంచి మంచి మొబైల్స్ ప్రైస్ డ్రాప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వెయిట్ చేయండి. అర్జెంట్గా కావాలనుకుంటే మాత్రం ఈ రెండు మంచి మొబైల్స్ ఈ రెండిట్లో కూడా తీసుకోవచ్చు. మేము వెయిట్ చేయగలమంటే వెయిట్ చేయండి. ఇంకా మీకు మనీ అయితే సేవ్ అయితే అవుతుంది. మనీ అయితే ఎవరైతే ఇవ్వరో మాటలైతే ఫ్రీగా చెప్తారు కానీ, కాబట్టి మనీ అయితే సేవ్ చేసుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.